సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్నల్ సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా ఆలేటి ఆటంవర్లో రాచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం. భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని దూరజ్పల్లిలో ఆలేటి ఆటంవర్లో మానసిక వికలాంగుల ఆశ్రమంలో రాచర్ల ఫౌండేషన్ చైర్మన్ రాచర్ల కమలాకర్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు అన్నదానం, బియ్యాన్ని, నిత్యావసర సరుకులను సంతోష్ బాబు సతీమణి సంతోష్ని చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దుల్లో అకాల మరణం చెందటం అయినప్పటికీ దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు నిలిచేలా చిరస్థాయిలో ఉంటాడని, తన భర్త ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం అభినందనీయమని, అన్నదానం చేయడం అన్నదాత సుఖీభావాని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల ఫౌండేషన్ చైర్మన్ హీరో షోరూం అధినేత రాచర్ల కమలాకర్, ఆర్య వైశ్య జిల్లా నాయకులు తోట శ్యామ్ ప్రసాద్, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషిని తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతిలో భాగంగా ఈరోజు రాచర్ల ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆలేటి ఆటోమరల్లో ఉన్నటువంటి మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 65 మందికి సంబంధించిన భోజనం అన్నదానం సంబంధించింది ఇక్కడికి విచ్చేసినటువంటి దిక్కుమల సంతోష్ గారికి, వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు కాంస్య విగ్రహం ఇనాగరేషన్ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరియు శ్రీ జగదీష్ అన్న జనమనసి జగదీష్ అన్న వారి అధ్వర్యంలో మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి అధ్వర్యంలో మనకి ఈరోజు ఆవిష్కరణ జరిగింది. జై జవాన్ జై కిషాన్ అని మన ద రియల్ సాల్యూట్ టు ద రియల్ హీరో అని చెప్పేసి మన భారత్ చైనా సరిహద్దుల్లో పోటీలో వారి యొక్క ఆత్మని త్యాగం చేసినట్టు వారికి ద రియల్ సాల్యూట్ టు ద రియల్ హీరో. అండ్ వారికి ఈరోజు విచ్చేసిన వారు కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతోటి అశ్వరేశ్వరులతోటి వారి కుటుంబానికి వారందరికీ మంచి జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి డిజేబుల్డ్ హోమ్లోకి వచ్చి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య వ్యక్తులైనటువంటి కమలాకర్ గారు, శ్యామ్ గారు చాలా ధన్యవాదాలండి. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు జరిగినటువంటి కాంస్య విగ్రహ ప్రతిష్ట కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కలుసుకుంటూ నాకు నా కుటుంబానికి ఎంతగానో గర్వంగానూ అనిపిస్తుంది. ఇలా ఇక్కడ అన్నదానం చేయడం అనేది చాలా గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తుంది. అన్నదాత సతీభవ అన్న విధంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం, ఇక్కడికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సంతోష్ బాబు గారి ప్రథమ సంవత్సరాల సందర్భంగా కాశ విగ్రహాన్ని ఓపెన్ చేయడం, అదేవిధంగా ఈరోజు సేవా కార్యక్రమం వారి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమం నిర్వహించడం భాగంగా అక్కడ విగ్రహం దగ్గర మరి బియ్యం పంపిణీ, పులిహోర పంపిణీ, ఇక్కడ ఆలేటి ఆటంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి స్ఫూర్తి దేశానికి, యువతకు, ముఖ్యంగా సూర్యాపేట పులిబిడ్డ వైశ్యుడు వారి గర్వంగా ఫీల్ అవుతున్నాం. వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నాలుగు ఇది ఒకటి ఐదు.